ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈరోజు అత్యంత కీలకమైన ఇన్ఫర్మేషన్, మీరు ఖచ్చితంగా చూడాల్సిన ఇన్ఫర్మేషన్, ఖచ్చితంగా ఈ విషయాలన్నీ కూడా మీరు తెలుసుకోవాలి. ముందుగా అసలు విషయాలు ఏంటి అనేది నేను చెప్తాను, తర్వాత మీరు వీడియో అనేది టోటల్గా చూడండి. ఖచ్చితంగా ఇది మీకు ఉపయోగపడుతుంది. భవిష్య తరాల కోసం మనం ఎట్లా డెవలప్ చేసుకుంటూ వెళ్ళాలి అనేది కూడా అర్థమవుతుంది. సో చూడండి, మొదటిగా అసలు హరివాస్తు చెప్పేది నిజమా కాదా, ఒకటో పాయింట్. రెండో పాయింట్, అసలు వాస్తుని ఎట్లా నేర్చుకోవాలి, రెండో పాయింట్. వాస్తుని మనం ఎలా చెప్పాలి, అంటే నేను ఎలా చెప్పాలి, ఎట్లా ఇంప్లిమెంటేషన్ చేయాలి అనేది ఒక ఇంపార్టెంట్ పాయింట్. దాని తర్వాత స్లో అండ్ స్టడీ విన్స్ ద రేస్. నెక్స్ట్, తాగుబోతు నుంచి ఒక మంచి మార్గం ఎలా తీసుకుని రావాలి, అంటే తాగుబోతు ఎట్లా అయితే అయ్యాడో అతనిని మళ్ళీ ఎట్లా మంచి మార్గంలోకి తీసుకొని రావాలి. అంటే ఇక్కడ తాగుబోతు అనేది నేను ఎగ్జాంపుల్గా చెప్తున్నాను. వీటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మనం ఖచ్చితంగా తెలుసుకోవాలి. అయితే ఒక మాట నేను చూడండి, ఒక మాట విషయం మీకు చెప్తున్నాను. చాలామంది నా యొక్క వీడియోస్ రిలీజ్ అయిన తర్వాత చాలామంది, అంటే ఒక 100 మందిలో ఒక్కలో ఇద్దరు వాళ్ళు ఏం చేస్తారంటే, సార్ మీరు చెప్పేది తప్పు, ఇది బ్లండర్ మిస్టేక్ ఉంది, మీరు చేసింది తప్పు, అసలు ఇట్లా చేయకూడదు, ఈశాన్యంలో ఇట్లా చేయకూడదు, నైరుతిలో ఇట్లా చేయకూడదు, వాయువ్యంలో ఇట్లా చేయకూడదు, ద్వారం ఇట్లా పెట్టకూడదు, ద్వారం ఇట్లా ఉండకూడదు, ఇల్లు ఇట్లా ఉండకూడదు, ప్లాన్ ఇట్లా ఉండకూడదు, మీరు చెప్పిందంతా తప్పే అని చెప్పి కామెంట్లు పెడుతున్నారు. రైట్, డన్, నేను ఒప్పుకుంటాను, రైట్, నేను తప్పు చేశాను. మరి సరైనది ఏదో మాకు చెప్పండి, మేము నేర్చుకుంటాం కదా, నెక్స్ట్ మిస్టేక్స్ కాకుండా చేసుకుంటాం కదా, అది చెప్పడం చాదా కదా. మరి చెప్పడం చాదా కానప్పుడు సైలెంట్ ఉండండి. నేను గతంలో క్లియర్గా ఒక విషయం చెప్పాను, ఏంటంటే వాస్తు శాస్త్రాన్ని మనం శిల్పశాస్త్రం అంటాం. ఈ శిల్పశాస్త్రము ఆగమ శాస్త్రాలు, దాని తర్వాత పురాణాలలో ఉన్న సమాచారాన్ని మొత్తం మనం మొత్తంగా నేర్చుకొని మీ అందరికీ చెప్పాలంటే ఈ జీవితం సరిపోదు. ఒక మహాసముద్రం లాంటిది అది. అట్లాంటి మహాసముద్రంలో కేవలం మనం ఒక ఇంటి నిర్మాణం ఎట్లా చేస్తే ప్రజలకు బాగుంటుంది అనే కొన్ని వాస్తు సూత్రాలను నేను తెలుసుకొని వచ్చి ప్రజలందరికీ ఇవ్వడం వల్ల ఈ ప్రజలకు కొంత మేలు జరుగుతుంది అనే ఒక కాన్సెప్ట్తో స్థాపత్యవేదంలోని రహస్యాలు, ఆగమ శాస్త్రాలలోని రహస్యాలు, ఆయాది గణితం యొక్క రహస్యాలు, వాస్తు పురుష మండలికి సంబంధించిన రహస్యాలు, ఇంటి ప్లానింగ్కి సంబంధించిన రహస్యాలు, మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్స్ తీసుకొచ్చి మన ప్రేక్షకులందరికీ నేను ఇంప్లిమెంటేషన్ చేస్తున్నాను. ఇంకా బ్యాక్గ్రౌండ్లో 100,000లో 100,000లో సబ్జెక్ట్స్ ఉన్నాయి, 100,000లో పాయింట్స్ ఉన్నాయి. సబ్జెక్ట్స్ అంటే అట్లా సబ్జెక్ట్స్ కాదు, ఎన్నో పాయింట్స్ ఉన్నాయి. అయితే ఇంపార్టెంట్ పాయింట్స్ నేను తీసుకొచ్చి మీ ముందు పెడుతున్నాను. కొంతమంది పనికి మాలి, అంటే పనికి మాలిన వాళ్ళు, వాళ్ళకి ఏ పని ఉండదు, ప్రజలకు ఏదో మంచి చేద్దాము అని కాన్సెప్ట్ కాదు. ఎవరైతే సమాజంలో 10 మందికి ఏదన్నా ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు అనే వాళ్ళని వీళ్ళు టార్గెట్ చేస్తారు. ఇట్లాంటి పనికి మాలిన వాళ్ళ వల్ల మన సమాజానికి పని లేదు, అసలు బేకర్గా అన్నమాట వాళ్ళు. ఒకటి చెప్తున్నాను చూడండి, ఇప్పుడు నాకు తెలిసిన శాస్త్రం, నాకు తెలిసిన సమాచారం నేను యూట్యూబ్ ద్వారా పంచుతున్నాను. మధ్యలో ఎవడో వచ్చేసేసి ఆయనకు శాస్త్రం తెలియదు, ఆయనకు పాయింట్లే తెలియదు, ఆయనకు వాస్తు గురించి ఐడియా లేదు అని మాట్లాడతాడు. ఓకే, తెలియదయ్యా, నాకు నేర్పి, నేర్చుకుంటే నేర్పి నాకు. నేను చెప్తున్నాను, ప్రజలందరికీ చెప్తున్నాను. గతంలో కూడా నేను ఒక వీడియో చేశాను, ఎవరైతే ఈ ప్రజలకు ఉపయోగపడే పాయింట్స్ నా దగ్గర ఉన్నాయి, మీరు రండి, నేను నేర్పిస్తాను, డబ్బులు కావాలో నేను ఇస్తాను, నేను నేర్చుకోవడానికి రెడీ. నాకు రాదు అన్న ప్రతి విషయం నాకు కావాలి, నేను నేర్చుకుంటా. నా ప్రజలకు నేను ఎంతో కొంత మేలు చేయాలి. నా యూట్యూబ్ ఛానల్ ద్వారా నేను సమాచారం అందిస్తూనే ఉంటాను. నేను క్లియర్గా చెప్తున్నాను, మీకు ఎవరైనా సరే, మీకు చాలామంది మన కస్టమర్స్, అంటే మన యొక్క క్లయింట్స్, మన వ్యూవర్స్ ఎవరైతే ఉంటారో, మిగతా వాళ్ళకి ఎవరికన్నా ఫోన్ చేసినప్పుడు, మిగతా వాళ్ళ దగ్గర కూర్చొని మాట్లాడినప్పుడు ఆయనకేం తెలియదయ్యా, నువ్వు ఆయన దగ్గరికి వెళ్తున్నావు అని మాట్లాడతారు. నాకు తెలిసిన సమాచారం బ్యాక్గ్రౌండ్గా నేను చాలా వరకు సేవ్ చేసి పెట్టేసుకున్నాను, అంటే ఇక్కడ ఉంటుంది, అది ఎక్కడ ఎట్లా ఇంప్లిమెంటేషన్ చేయాలనేది నాకు తెలుసు.
ప్రతిదీ పబ్లిక్కి చెప్పలేము, ప్రతి సీక్రెట్ని పబ్లిక్లో పెట్టలేము. అయితే నాకు తెలియదు అని ఎవరన్నా మీకు చెప్పారు అనుకోండి, ఆయనకు ఏమీ లేదు, ఆయనకు జీరో నాలెడ్జ్, ఆయనకు అసలు సబ్జెక్టే రాదు అని ఎవరన్నా అన్నారు అనుకోండి, ఆయన ఇప్పుడే వీడియో పెట్టాడు కదండి, మరి మీరు నేర్పించడం చేత కదా అని మాట్లాడండి. నేర్పిస్తా అంటే నేను వస్తానండి. ఏపీ తెలంగాణ రావాలన్నా, కర్ణాటక రావాలన్నా, మహారాష్ట్ర రావాలన్నా, ఊటీ రావాలన్నా, ఈ దేశం మొత్తంలో ఎక్కడ రమ్మన్నా నేను రావడానికి రెడీ. నేను ముందే చెప్తున్నాను, నాకు సబ్జెక్ట్ నేర్పిస్తా అంటే ఇంకా సంతోషం. నాకు ఉన్న సబ్జెక్ట్ కంటే ఇంకా మంచి మంచి పాయింట్స్ వస్తే ప్రజలకు ఇంకా అందించవచ్చు. ఎవరైనా మీకు అతనికి తెలియదు అని మాట్లాడితే ముందు క్లాస్ బీకి, ఆయన నేర్చుకుంటానడయా, నీ గురించే వెయిట్ చేస్తున్నాను అని చెప్పేసేయండి. డైరెక్ట్ నాకు ఫోన్ నెంబర్ పంపించండి, సరే మీరు ఇట్లా నేర్పిస్తా అన్నారు కదా, నేర్చుకుంటా అన్నారు కదా, ఇట్లా ఈ పర్సన్ నేర్పిస్తాడు అంటే నాకు ఫోన్ నెంబర్ పెట్టండి, నేను మాట్లాడతాను ఆయనతో, లేదంటే నాకు ఫోన్ చేయండి, లేదంటే మీరన్నా చేయండి. ఓకే, అయితే వాస్తుని ఎలా నేర్చుకోవాలి అన్న కండిషన్లో మీరు ఒక్కటే గుర్తుపెట్టుకోండి, వాస్తు అనేది చాలా వైడ్ సబ్జెక్ట్. ఒక్కొక్క పాయింట్ మనం ప్రతిరోజు నేర్చుకుంటూ ఈ జీవితాంతం కూడా మనం చదువుకుంటూ పోయినా సరిపోదు. మెయిన్ ఒకటే గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు హెల్త్కి సంబంధించి మనం సెక్యూర్ చేసుకోవాలంటే ఎన్నో అంశాలు ఉంటాయండి, చాలా అంశాలు ఉంటాయి, కానీ మెయిన్ కొన్ని ఉంటాయి, ఇవి పాటిస్తే మన హెల్త్ అయితే బాగానే ఉంటుంది అని ఉంటాయి. సింపుల్ వాకింగ్, సింపుల్ పొద్దున లేవగానే వాటర్ తాగడము, భోజనం చేయగానే వాటర్ తాగకపోవడం, అన్నం తినగానే నిద్రపోకపోవడం, ఇట్లాంటి కొన్ని కండిషన్స్ ఉంటాయి కదా. ఇంపార్టెంట్ కొన్ని ఉంటాయి, ఆ ఇంపార్టెంట్ పాటిస్తే మనం బాగుంటాం. ఆ ఇంపార్టెంట్ నేను నా దగ్గర ప్లాన్ తీసుకున్న వాళ్లకు, నేను విజిట్ చేసిన వాళ్ళ దగ్గర అవి ఇంప్లిమెంట్ చేస్తాను నేను. అర్థమైందా మీకు? సో ఇక్కడ చూడండి, వాస్తుని మనం నిదానంగా నేర్చుకుంటూ పోవాలి, ఇష్టం వచ్చినట్టుగా అయితే కాదు. వాస్తుని ఎలా చెప్పాలి అన్నప్పుడు కూడా నేను ఒకటి చెప్తున్నాను చూడండి, ఒక్కొక్క పాయింట్ నేను ఇంప్లిమెంట్ చేసుకుంటూ మెల్లిగా, అంటే ఇక్కడ నేను ఆల్రెడీ చెప్పాను తాగుబోతు నుంచి మంచి మార్గం ఎలా అంటే, తాగుడికి ఒక వ్యక్తి బానిస అయిపోయిన వ్యక్తి దగ్గరికి మీరు వెళ్ళి నువ్వు రేపటి నుంచి బంద్ చేయాలి అన్నారు అనుకోండి, వాడు బంద్ చేస్తాడా? నిన్ను రెండు తాన్ని వాడు పోయి మళ్ళీ తాగొస్తాడు. ఒక్కటే నేను చెప్తున్నానండి, ఈశాన్య ద్వారాల దారిద్రము వాస్తు పురుష మండలి లేక ఎన్నో సూత్రాలు ఇంప్లిమెంట్ చేయక ఇండ్లు అనేవి మొత్తం నాశనం పట్టించారు. నా ఛానల్ ద్వారా ప్రతిరోజు ఒక్కొక్క సమాచారం, ఒక్కొక్క పాయింట్ అందరికీ చెప్తూ అందరికీ బ్రెయిన్ వాష్ చేస్తూ, ఒరిజినల్ శాస్త్రాలు ఏంటి, అసలు మనం ఏం పాటించాలి, ఒక్కొక్కటిగా మీ అందరికీ చెప్తూ, ఈ పురాతన అంటే ఈ తాగుబోతులు అని చెప్పాను కదా, అంటే మనమందరికీ ఆ తాగుబోతుల్లాగా మనం అలవాటు పడిపోయాం. ఈ పనికి మాలిన శాస్త్రాలకు, ఈశాన్య ద్వారాల దారిద్ర్యానికి, ఇవన్నీ అలవాటు పడిపోయాం. సో దీంట్లో నుంచి ఎగ్జాంపుల్ చెప్తున్నాను, ఈ తాగుబోతుని ఎట్లా తీసుకొని రావాలంటే, బాబు నువ్వు రోజు తాగుతావు కదా, వారానికి ఒక 6 రోజులు తాగు అని చెప్పి మనం రిక్వెస్ట్ పెట్టామనుకోండి, ఏం చేస్తాడు? 6 రోజులు తాగడం, ఓ 2-3 వారాలు అయిపోయింది, దాని తర్వాత 5 రోజులు తాగితే మంచిది కదా, దాని తర్వాత మళ్ళీ 4 రోజులు, అట్లా మెల్లిమెల్లిగా అతన్ని తాగుడు మానిపించేసేయాలి మనం. అంటే ఈ టైం టేకెన్ ప్రాసెస్ ఒక 6-8 నెలలు సంవత్సరం పడుతుంది, దాని తర్వాత వారానికి ఒకసారో 15 రోజులకు అప్పుడేమవుతుంది, అతని ఆరోగ్యం ఆటోమేటిక్ కుదురుపడుతుంది. అట్లానే ఈ పనికి మాలిన శాస్త్రాలన్నీ తీసుకొచ్చి మీ ముందు పెట్టేసేసి సర్వనాశనం పట్టించేసిన తర్వాత, ఇప్పుడు మిమ్మల్ని నేను మళ్ళీ మంచి దారిలోకి తీసుకొని రావాలంటే చాలా కష్టపడాల్సి వస్తుంది. నాకు సపోర్టర్స్గా చాలామంది రాలేకపోతున్నారు, సపోర్ట్గా వచ్చిన వాళ్ళు మళ్ళీ నాకే పుల్లబెట్టి మాట్లాడే వాళ్ళు ఉన్నారు. ఏం చేయాలి? 10 మంది కోసం పంచండయా సమాచారం అంటే వాడు అట్లా మాట్లాడుతున్నావు, వీడి అరే నువ్వేమిస్తున్నావు ఈ సమాజానికి, నువ్వు అర్థం చేసుకో, ఈ ప్రజలకు ఏమైతే ఉపయోగపడే పాయింట్స్ ఉన్నాయో అవన్నీ చెప్పుకుంటూ పోవాలి. నీ మీద నేను, నా మీద నువ్వు, పిచ్చినా కొడుకుల్లాగా ఈ కొట్లాడుకునేందుకు అర్థం కాదు. యూట్యూబ్లోనే చాలామంది ఇవన్నీ నడుస్తూ ఉంటాయి అన్నమాట, చాలామంది చూస్తూ ఉంటాం కదా. ఇవి కాదు, సమాచారం ప్రజలకు అందించాలి, ప్రజల ఆరోగ్యం బాగుపడాలి, ప్రజల యొక్క ఇన్కమ్ పరంగా బాగుపడాలి, ప్రజలందరూ ప్రశాంతంగా ఉండాలి, సరైన స్టేజ్లో ఉండాలి, అందరూ కలిసిమెలిసి ఉండాలి. వీటికి ఏం చేయాలి? వాస్తు మేము నేర్చుకున్నాం, వాస్తు పరంగా ఏ నియమాలు పాటిస్తే మీరందరూ బాగుంటారు, అవన్నీ నేర్చుకొని ఒక ఆ యూట్యూబ్ ఛానల్ వాళ్ళు కొంత సమాచారం, నేను కొంత సమాచారం, ఇంకొకరు కొంత సమాచారం, మీ లోకల్ వాళ్ళు కొంత సమాచారం, ఇట్లా అందరూ కూడా
ఈ సమాచారం అందిస్తే గనక ప్రజలందరూ చైతన్యవంతులవుతారు. ప్రజలందరికీ మంచి సమాచారం నేర్చుకొని రేపటి రోజు భవిష్య తరాల కోసం మనం ఏం చేయగలుగుతామంటే ఇట్లా చేసి ఇట్లా అవుతుంది, మనం ఇట్లా చేద్దాం బాగుపడతాం కదా అని మీకు మీరు ఆలోచన రావాలని ఎన్నో శాస్త్రాలలోని సమాచారం అంతా మీకు చెప్తున్నాను. సో మీరు ఖచ్చితంగా మన హరివాస్తు ఛానల్ మాత్రమే కాకుండా ఎవరు మంచి సరైన సమాచారం ఇస్తారో ఖచ్చితంగా ఆ సమాచారం మనం తీసుకోవాలి, నోట్ చేసుకొని పెట్టుకోవాలి. భవిష్య తరాల కోసం ఇది ఉపయోగపడుతుంది. చూడండి, స్లో అండ్ స్టడీ విన్స్ ద రేస్. నేను మీ అందరికీ నిదానంగా ఒక్కొక్క పాయింట్ చెప్పుకుంటూ వెళ్తున్నానండి. నేను ఒకటి చెప్పాను, తాగుబోతుకి ఒకటే రోజులో మొత్తము బంద్ చేయమంటే వాడు బంద్ చేయడు, ఉల్టా వచ్చి కూర్చుంటాడు, రెండు తాన్ని పోయి మళ్ళీ తాగొస్తాడు. అట్లా నేను మీకు ప్రశాంతంగా రోజుకొక సూత్రం అనేది నేర్పించుకుంటూ వెళ్తున్నాను. మీరు నేర్చుకుంటూ ఇప్పుడు నేను సింపుల్గా చెప్తాను. చాలామంది ఒక మాట ఏం చెప్పారంటే నాకు, సార్ మీరు ఇంతకుముందు చెప్పిన దానికి ఇప్పుడు ఒక్క పాయింట్ పెరిగింది కదా ఎట్లా అని అంటారు. చూడండి, పూర్వం నేను ఒక ప్లాన్ ఇచ్చాను, దాంట్లో సెంటర్ డోర్ పెట్టుకోవాలండి అని చెప్పి చాలా చెప్పాను. సార్ మాకు వద్దే వద్దు, మాకు మీ ప్లాన్ వద్దే, మేము సెంటర్లో పెట్టాం. అప్పుడు ఏం చేయాలి, నేను ఈశాన్యం నుంచి రెండు స్థానాలు వచ్చేసి 3కో 4కో 5కో పెట్టిస్తాను. ఓ 3కు పెట్టించేసాను, అగ్రీ ఏదో ఇంకా బలవంతానికి అగ్రీ అయ్యాను. రైట్, ఓకే, డన్, ప్లాన్ అయిపోయింది, ఇల్లు అయిపోయింది, వీడియో తీసాను, యూట్యూబ్లో పెట్టాను. మీరు సెంటర్ ద్వారాలు చెప్తారు కదా సార్, మరి ఇక్కడ మూలం మూడో ద్వారం ఉంది, వాళ్ళు ఒప్పుకోలేదండి, నేనేం చేయాలి. మెల్లిమెల్లిగా ప్రజలను చైతన్యవంతం చేస్తున్నాను. ఇక నుంచి నేనేం చేస్తున్నాను, ఆల్రెడీ 2-3 మంత్స్ బ్యాక్ నుంచి మీకు శాస్త్రాలలోని ప్రూఫ్స్ కూడా ముందు పెట్టేస్తున్నాను, అంటే ఎక్కడ ఏముంటే ఏం జరుగుతుంది అనేది కూడా పెట్టేస్తున్నాను. ఇట్లా అందరూ చైతన్యవంతులయ్యి ఒక సరైన మార్గంలోకి వచ్చి ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేయాలంటే ఇంకా టైం చాలా పడుతుంది. ప్రజలందరూ ఒక రాంగ్ వేలోకి వెళ్ళిపోయారండి. ఆ రాంగ్ వే నుంచి మళ్ళీ రావాలి అంటే చాలా కష్టమైనది. నేను ఒక్కడిని ఉన్నాను, ఈ ఒక్కడిని ఏం చేయగలుగుతాను చెప్పండి. నా ప్రయత్నం అంతా కూడా మీరు మళ్ళీ సత్ప్రవర్తన అంటే మంచి మార్గంలోకి, అంటే మంచి వాస్తు నియమాలతో ఇల్లు కట్టుకుంటే మళ్ళీ మీరందరూ కూడా ఉమ్మడి కుటుంబాలతో ఉంటారు, మంచి ఆరోగ్యవంతులుగా ఉంటారు, మీరందరూ బాగుంటారు, ఇన్కమ్ పరంగా బాగుంటారు. ఇవన్నీ మళ్ళీ అంటే మన పూర్వ వైభవం మళ్ళీ మనం తీసుకొని రావాలి. నా వంతు ప్రయత్నంగా నేను చేస్తున్నాను. ఎవరైతే మీకు మంచి సమాచారం ఇస్తారో మీరు 100% వాళ్ళందరి దగ్గర నుంచి ఆ సమాచారం తీసుకోండి. భవిష్య తరాల కోసం మనమందరం పాటుపడదామని కోరుకుందాం. మీరందరూ కూడా మన హరివాస్తు ఛానల్ని 100% ప్రతి వీడియో చూడండి, స్కిప్ చేయకుండా ప్రతి వీడియో చూడండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, గంట బొమ్మను యాక్టివేట్ చేయండి, 10 మందితో షేర్ చేయండి. ధన్యవాదాలండి, థ్యాంక్ యూ.